లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక చిన్న మధ్య తరహా కుటుంబాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్రంగా నష్టపోయారు. అయితే వీరిని ఆదుకోవడానికి ప్రధాని ప్రకటించిన 20 లక్షల ఆర్థిక ప్యాకేజ్ ఫలాలు తమకు సంపూర్ణంగా అందడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో ఉన్న గృహ నిర్మాణ కార్మికులు తమకు రావాల్సిన ఉద్యోగ ప్యాకేజ్ ను అందించాలని స్థానిక లేబర్ కార్యాలయ అధికారులను సంఘ కార్మికులు కోరగా రోజుకి 100 రూపాయలు చెప్పిన ఈ స్కీమ్ కు దరఖాస్తులు చేస్తున్నామని బదిలిచారు. వేలల్లో కార్మికులు ఉండగా వందల్లో దరఖాస్తులు చేస్తే ఆ పదకాలు తమకు ఎప్పుడు అందాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆ కార్మికులకి ప్రతి ఒక్కరు విశ్వబ్రహ్మ సంఘం నుంచి వాళ్ళు ఎవరైనా వచ్చి ఏ గ్రామం నుంచి వచ్చినా ఆ గ్రామం నుంచి విశ్వబ్రహ్మ సంఘం నుంచి అందజేస్తాం. వారు ఎవరైనా ఉండేలు ఉంటే బాధ్యులు ఎవరైనా ఉండేలు ఉంటే రండి. వచ్చిన తర్వాత కార్లు మన దగ్గర ఉన్నాయి. ఆ కార్లు ఎన్ని కార్లు ఎవరెవరు ఏ గ్రామాలు ఉన్నాయో అన్ని కూడా మీరు వెతుక్కొని మీరు తీసుకోవచ్చు. దయచేసి ఈ కార్లు ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మీరు లబ్ధి చేకూరాలనుకుంటే మీ కార్డు మీ ఇంట్లో ఉండాలి. అది మాత్రం పక్కా చూసుకోండి. ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా సభ్యుడు కూడా ఏం చేస్తాడంటే అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు, ఆన్లైన్ చేసుకుంటున్నాడు, కార్డు వచ్చేస్తుంది. కార్డు వచ్చిన తర్వాత ఆఫీస్లోకి వేస్తామని వెళ్ళిపోతున్నాడు. అతనిది కూడా తప్పు ఉంది. నేను కాదు ఎవరిని కాదు మళ్ళీ ఇబ్బంది పెట్టలేదు. అది కూడా అతనిది వాడిది కూడా కస్టమర్ కూడా తప్పు ఉంది కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ పడి బాధ్యత వహిస్తే రేపు పొద్దున్న లైఫ్కి పిల్లలకి మనకి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కార్మికుల పైన రకరకాల ఇబ్బందులు పెట్టే కార్మికులు దిగింది కాబట్టి కేంద్రంలో కూడా కార్మిక పక్షాన రైతాంగ పక్షాన బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. ఆ కార్మికులను ఆదుకోవాలి. ఉత్పత్తికి మూలం కార్మికులు. కానీ ఈరోజు కార్మికులు కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టడం కాదు. ఉన్నటువంటి కార్మికులు అన్ని రకాల కార్మికులు ఇందులో చేరేటట్టు చూడాలి. ఒకటి రెండోది ఏంటంటే ఈరోజు బీజేపీ గతంలో కాంగ్రెస్ చేసిన ఏదో ప్రయత్నం చేసింది దాన్ని ఇంకా అంతకన్నా వేగవంతం చేసి ఈరోజు కార్మిక శాఖ అధికారులకు మొత్తం కోర్లు పీకేశారు. ఏ ఫ్యాక్టరీకి కూడా కార్మిక యజమానుల దగ్గరికి వెళ్ళి ఎటువంటి ఎంక్వైరీ చేయడానికి రైట్ లేకుండా వేరుకున్నటువంటి భవసాన్ని తీసేశారు. కాబట్టి కార్మికులు నష్టం జరిగింది. ఇబ్బందిగా ఉందని చెప్పుకోవడానికి కూడా అధికారులు ఎవరు స్పందించే పరిస్థితి లేరు. తలారి గ్రామం ఎల్కోట మండలం విజయనగరం జిల్లా విశ్వబ్రహ్మ సంఘం. నేను కార్పొరేటర్గా పనిచేస్తూ కూలీగా చాలామందికి భవన నిర్మాణ కోటలు చేయించాను. అందులో భవన నిర్మాణ శాఖలో కూడా చాలా అవినీతి జరుగుతుంది. ఎవరో వచ్చి కోటలు చేస్తారో ఆ కోటలు ఆఫీసులో ఉండిపోతాను. అవి మళ్ళీ వాళ్ళకి చేరడం లేదు. చేయించిన వాళ్ళు రావడం లేదు. చేయించుకున్న వాళ్ళు కూడా దాని మీద అవగాహన కలగడం లేదు. భవన నిర్మాణ శాఖ కూడా ఎక్కడో మేడం చాలామంది తెలియదు. ఆ ఉద్యోగస్తులు కూడా సరిగా రావడం లేదండి. ఆ డ్యూటీ చేయడం లేదు. ఇదిగో నా దగ్గర ఇంచుమించు చాలా 2000 రూపాయలు 2000 3000 కార్డులు ఉన్నాయి. 2012లో చాలామంది కార్మికులు చిరుపాని వాళ్ళు ఉపాధి హామీ వాళ్ళు కార్పెంటర్లు వీళ్ళందరూ చేసుకుని కార్డులు పట్టుకెళ్ళలేదు. ఆఫీసులు కూడా వాళ్ళకి అందజేయలేదు. పలానూరు నుంచి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇచ్చిన వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు సంతకం చేసుకుంటారు కదా అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకైనా అందజేయాలా. కరోనా వైరస్ కారణంగా గత 3 నెలల నుంచి పనులు లేక నిరంతరం ఇళ్ళ దగ్గర ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి గృహ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి పోరాటం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ గృహ నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా వీళ్ళు నిధులిచ్చి 197 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగింది. కానీ నేటికి గృహ నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న గృహ నిర్మాణ కార్మికులకి 1 రూపాయి కూడా చేరలేదు. ఆ కారణంగానే మేము అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని గత 2 రోజుల నుంచి పరిశీలన జరిపిస్తే చూస్తే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో 19,000 నుంచి 20,000 మంది వరకు గృహ నిర్మాణ కార్మికులు ఉన్నారని వారు నమోదు చేసుకున్నారని వారికి గుర్తింపు కార్డులు కూడా జారీ చేశామని మనకి పత్రికల ద్వారా వస్తున్నాయి వార్తలు. ఒరిజినల్గా అయితే ప్రభుత్వం చెప్పిన లెక్కలకి వాస్తవ లెక్కలకి చూస్తే ప్రభుత్వం చేసిన రిజిస్ట్రేషన్ కేవలం 50% మాత్రమే. ఇంకా 50% మంది 50% మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారు. ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్మికులు వాళ్ళు కార్పెంటర్లు అవ్వచ్చు, మేషనర్లు అవ్వచ్చు, మేషనర్ దగ్గర కూలీగా పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎలక్ట్రీషియన్లు అవ్వచ్చు, ప్లంబర్లు అవ్వచ్చు, పెయింటర్లు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా రాష్ట్రంలో వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే 20 లక్షల మంది ఉంటే వాస్తవంగా ఉన్న వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది ఇంకా 20 లక్షల మంది ఇంకా నమోదు కాకుండా ఉన్నారు. చూడండి ఎంత దారుణంగా ఉండే పరిస్థితి. వీళ్ళకి
గృహ నిర్మాణ కార్మికులు గృహ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ రాష్ట్రంలో నిర్మాణాలు చేపట్టడం వల్ల నిర్మాణ చెస్ కింద ఒక శాతం గృహ నిర్మాణ కార్మికులు గృహాల ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాని నుంచి ఒక శాతం చెస్ వీళ్ళ సంక్షేమం కోసం కేటాయించబడింది ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది కేంద్రం ఇచ్చిన 197 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికీ వీళ్ళకి ఈ సమయంలో ఈ ఆర్థిక సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో వీళ్ళకి ఆర్థిక సహాయం చేయకుండా తాత్సారం చేస్తున్నారు।